సాధారణంగా సినిమాల్లో రెమ్యూనరేషన్ విషయానికొస్తే అందరికంటే ఎక్కువగా హీరోలకి పారితోషికం అందుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శకుడికి ఆ తర్వాత హీరోయిన్లకి రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు. ఏ సినిమా తీసుకున్న హీరో తర్వాత ఇంకెవరికైనా ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది దర్శకులు హీరోలకు మించిన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండటం, అటు నిర్మాతలు కూడా ఆ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు వెనకడుగు వేయకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు F3 సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందంటూ టాక్ వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం F3. ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు థియేటర్లో నవ్వుల సునామీ సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అనే చెప్పాలి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించి ఓటమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు, కడుపుబ్బ నవ్వుకోవచ్చు అని అటు ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ఏకంగా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట అనిల్ రావిపూడి. సినిమా కోసం వెంకటేష్ 15 కోట్లు తీసుకుంటే వరుణ్ తేజ్ 7 కోట్లు పారితోషికం అందుకున్నాడట. అనిల్ రావిపూడి మాత్రం ఏకంగా 20 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ హిట్ కొడుతూ ఉండడమే ఇంతలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి, నిర్మాతలు ఇవ్వడానికి కారణం అని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.